తీర్పు చరిత్రాత్మక నో డౌట్ ఇట్స్ హిస్టారికల్ దిస్ థింగ్ అయితే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ క్రక్స్ ఆఫ్ ది కేసు అనుకోండి క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ అనుకోండి ఏంటి అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ లేదా ముందస్తు బెయిల్ రైట్ ఇదే మెయిన్ ఇష్యూ ఇవాళ జరిగిన ఆరు ప్రొసీడింగ్స్ లో మొత్తంలో కూడా సిబిఐ ఇంతకుముందు రెండు సార్లు వేసిన అఫిడవిట్స్ లో ఒకసారి సునీల్ కుమార్ యాదవ్ అఫిడవిట్లో అంతకుముందు ఒకసారి వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ దిస్ బోత్ ఫాదర్ అండ్ సన్ అనే ఇద్దరు పేర్లతో సహా వేశారు కదా అఫిడవిట్స్లో అలాంటిది ఇవాళ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే అవతల ఆయనేమో మీరు ఒక్కరోజు గడువిచ్చినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని రంజిత్ కుమార్ సీనియర్ కౌన్సిలర్ అంటాడు బట్ ఇస్ కెప్ట్ క్వైట్ ఐ ఐ డోంట్ నో వై అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకు తెలియదు దర్యాప్తు సంస్థలు ఒక్కొక్క రకంగా స్ట్రాటజీస్ ఉంటాయి ఇదేదో సస్పెక్టింగ్ లేకపోతే ఇదని కాదు కానీ ఎందుకు అనేది కొంచెం మీరు అన్నట్టు వాల్టర్ ఫేసే ఆ వాల్టర్ ఫేస్ అనేది ఏంటనేది అర్థం కాల చాలా తీవ్రమైన ఉదాసీనత చూపెడుతుందంటూ నిజం ఎందుకంటే గతంలో కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఆ పిటిషన్ వేసేదాకా గతంలో నెల క్రితం పిటిషన్ వేసారు దాని వరకు ఆగారు తర్వాత పది రోజులు కాలయాపం తర్వాత ఏ చేసేసుకోండి అని చెప్పి చెప్పిన తర్వాత అదేదో తులసమ్మ గారు పిటిషన్ వేసారని ఆగారు అది అయిపోయిన తర్వాత దే ఎవ్రీ రైట్ భాస్కర్ రెడ్డి గారిని ఎలా వేసుకొచ్చారు ఈ రెడ్డి గారిని కూడా అలాగే రావచ్చు మళ్ళీ ఈ పిటిషన్ వేసేదాకా ఆగారు సో అంటే ఉదాసీనత అంటే మరి ఇన్ని ఉదాసీనతలు కనపడిన తర్వాత యాదృ యాదృచ్ఛికం అనుకోవడానికి అయితే లేదు బట్ ఇంత బాగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మరి ఎందుకు వదులుతారు అని కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే కన్ఫ్యూజింగ్ అయితే ఉంది ఎందుకంటే ఎక్కడైతే సిబిఐ కోర్టులో నాలుగు సంవత్సరాలుగా ఒకసారి కూడా అటెండ్ అవ్వకపోయినా నా పనుల ఒత్తిడి వల్ల వేల కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు పెట్టుకున్న రోజుకి నేను వచ్చానంటే యాభై లక్షలు అవుతుంది ఇలా నా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించడం నాకు సమంజసం కాదు అని చెప్పి మొసల కన్నీరు కార్చి కోర్టుకి ఎగ్గొడతారంటే దాని ముందు అఫ్ కోర్స్ ఎగ్గొట్టాలంటే ఎగ్గొట్టుకోవచ్చు అన్నట్టుగా వ్యవహరించిన సిబిఐ తీరు అదే తీరు ఇక్కడ కూడా కనబరుస్తుందా అక్కడ ఆ తీరు కనపరిస్తే నేను ఒకసారి కోర్టుకి వెళ్ళి మరి బదులు కొట్టించుకున్నా సో అది ఒక చరిత్ర అదే ఉదాసీనత ఇక్కడ ఉంటుందా అంటే భాస్కర్ రెడ్డి వరకు కూడా అరెస్ట్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డి మీద అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసిన అవినాష్ రెడ్డి మీద ఏ సీబీఐ కోర్టులో అయితే బీభత్సమైన వెసులుబాటు వచ్చిన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసిన వ్యక్తిగా ఇతనికేదైనా ఇతని మీద ఉదాసీనత చూపిస్తున్నారా అనే అనుమానం జనబాహుళ్యానికి రావటం సహజం అనుమానంలో తప్పు లేదు కానీ అనుమానం కేవలం అనుమానమేనా కాదా అనుమానంలో నిజముందా లేదా అనేది రాగల ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే పరిణామాలు చూస్తే మనకు అర్థమైపోతుంది చూడాలి రేపు సిబిఐ స్టాండ్ ఎలాగో కోర్టులో చేయిస్తారు కాబట్టి అరెస్ట్ చేస్తాను అన్నాడా తేరప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగిపోయిన తర్వాత ఇప్పుడు ఏమి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఎక్కడి నుంచైనా ఏదైనా సపోర్ట్ వస్తుందా అసలు సిబిఐ వాళ్ళు అసలు కౌంటర్ అయ్యిపోవడానికి అసలు కారణం ఏమైనా ఉందా మొన్న శుక్రవారం నాడు ఆర్గ్యూ చేసే లాయర్ ఇప్పుడు ఎందుకు రాలేదు ఇటువంటివన్నీ ఇవాళ వేరే వాళ్ళు వచ్చినా ఊరికే తో వచ్చారు కాకపోతే ఆయన రెండు నెలల్లో గడువు అన్నప్పుడు ఇదేంటంటే వాళ్ళు ఎలా అడుగుతారండి అని చెప్పి అవినాష్ రెడ్డి అడిగినప్పుడు అంటే అవినాష్ రెడ్డి లాయర్ అడిగాడు అది అక్కడ సునీత అడిగింది ఇక్కడ అవినాష్ ఎలా అడుగుతాడు అవినాష్ లాయర్ అడిగాడు సునీత ఎలా అడుగుతుందండి వాళ్ళకేం హక్కు ఉంది అడగటానికన్నా అసలు ఇవ్వకూడదు ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు అని అడగటానికి అవినాష్కేం హక్కు ఉంటుందండి వాళ్ళని ప్రశ్నించారు సరే ఇదేదో సిబిఐ వర్షన్ ఏంటో కనుక్కోండి అని చెప్పి అంటే అప్పుడు మటుకు ఆ రెండు నెలలు ఓకే అని చెప్పి తుషార్ మేహతా గారు చెప్పారు అంతవరకు సంతోషం అక్కర్లేదండి మేము రేపే వేసేస్తామని నేను అనలేదు ఎస్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒకవేళ రేపు అరెస్ట్ జరిగితే రెండు నెలల దాకా వెంటనే విడుదలయ్యే అవకాశం అయితే లేదు మా వాళ్ళు అనుకున్నది ఏంటంటే మా యూసరా రైకాపా పార్టీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఏదో ఇలాగ ఈ కోర్టులో ఇట్టిట్టి గెంటితే ముప్పై తారీఖు ఛార్జ్ షీట్ వేసేస్తారు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా ఏదో కాగితం మీద రాసి అరెస్ట్ చేస్తే మళ్ళీ రెండో రోజు బెయిల్ మీద తమ్ముని తీసుకొచ్చేయచ్చు అని అనుకున్నట్టుగా అర్థమవుతుంది కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా మరి ఇప్పుడు పరిస్థితి మారింది రెండు నెలలు అన్నది ఒకసారి సాక్షాత్తు నెంబర్ వన్ చీఫ్ జస్టిస్ చెప్పిన తర్వాత ఇంకా దానికి అప్పీల్ లేదు సో ఏ శక్తి దాన్ని ఆపలేదు కాబట్టి ఇప్పుడు నిజంగా వాళ్ళు అన్ని సార్లు వేసేస్తా చేస్తా ఏ చేస్తా కోర్టులు అడ్డం పడుతున్నాయన్న వంక ఇంకా సిబిఐ చెప్పడానికి లేదు కాబట్టి అరెస్ట్ ఉంటుంది అని అనుకుంటున్నా ఉన్నప్పటికీ అరెస్ట్ అంటే రేపు ఒకవేళ తెలంగాణ హైకోర్టు రేపు అదొక ఛాన్స్ ఉంది కాబట్టి రేపు తెలంగాణ హైకోర్టు కనుక బెయిల్ అండి మొన్న ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులు వాటిని ఇవాళ సుప్రీంకోర్టు పక్కన పెట్టింది కానీ రేపు ఆ మెయిన్ ఆర్డర్ రావాలి రేపు మెయిన్ ఆర్డర్ కనుక బెయిల్ అన్నారనుకోండి ఇంటర్ అదే ఎవర్ అన్నారు అనుకోండి చెప్పలేం కదా సీ ఆర్ ఆల్ స్పెక్టేటర్స్ బిఫోర్ జడ్జ్ జ్యుడిషియరీ వి కాంట్ కామెంట్ వీ కాంట్ ప్రెడిక్ట్ రేపు బెయిల్ అన్నారనుకోండి మీ మీ పార్టీ రేపు డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రేపొద్దున మళ్ళీ మళ్ళీ ఈ శుక్రవారానికి ఇవాళ సోమవారం కదా రేపు ఒకవేళ బెయిల్ ఇచ్చారనుకోండి మహానుభావులు అక్కడ పెద్దలు అక్కడ ఇచ్చారనుకోండి బుధవారం నాడు ఇక్కడ మెన్షన్ చేస్తారు శుక్రవారం అదే చీఫ్ దగ్గర వస్తుంది మళ్ళీ ఒకసారి ఇంట్రీమ్ బెయిల్ తప్పని తర్వాత బెయిల్ కరెక్ట్ అని ఎవరు అనరు ఒకసారి ఇంట్రీమ్ బెయిల్ తప్పురా అంటే బెయిల్ ఇవ్వటం కరెక్ట్ అని చెప్పి ఎవరు చెప్తారు ఎలా చెప్తారు ఎందుకు చెప్తారు రైట్ ఎక్స్ట్రీమ్ ఊహిస్తున్నారు దెబ్బతిన్నవాడు మళ్ళీ తోట దెబ్బకి రెడీ అవుతారని చెప్పి నేనైతే మీరు అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ శుక్రవారం నాడు ఇక్కడ విచారణకు వచ్చి కొట్టివేయబడును అంటే నేను రేపు అది నీచిగా సార్ రీచ్ సరే రీచ్ అవుతుందా కాదా ఇప్పుడు ఇవాళ ఇరవై నాలుగో ఉన్న కేసు పన్నెండుకి పన్నెండున్నరకి అనౌన్స్ కూడా చేశారు ట్వంటీ ఫోర్ అని ఆయన ఎవరు గారు రాలేదని మళ్ళీ రెండు గంటలకి పోస్ట్ చేశారు సి కోర్టుల్లో ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు సరే ఇక్కడ ఉన్న ముగ్గురికి తెలుసు ఇప్పుడున్న ముగ్గురికే తెలుసు ప్రధానంగా ఇంకో నాలుగు ముగ్గురు లాయర్లు ఉన్నారు అదే వాళ్ళకే తెలుసు ముగ్గురు సీనియర్స్ ఉన్నారు మూడు వందల ఇరవై ఆరు వస్తుందా సరే అడుగుదాం అన్ల మెన్షన్ అది అడుగుదాము అడిగే ముందు ఒకసారి మెన్షన్ చేసి లేపు తగ్గించుకుంటారు నేను అనుకో